ఈమెయిల్ ద్వారా మనోజ్ కృష్ణ రాస్తున్నారు ధ్యానం తపస్సు ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు పేరులోనే ఉంది ధ్యానం అనేది మనస్సుతో చేసే పని తపస్సు అనేది శరీరంతో చేసే పని ధేయి చింతాయమణి dhaatu బుద్ధిని మనస్సును పరమాత్మ ఎందే లగ్నం చేసి ఉండటాన్ని ధ్యానము అంటారు వాడి మనస్సు కానీ వాడి బుద్ధి కానీ ఎక్కడుండాలి పరమాత్మ ఎందే ఉండాలి ఇలా తనకు నచ్చిన భగవంతుని ఎందు తన మనస్సును ఏకాగ్రముగా నిలిపి ఉంచటాన్ని ధ్యానము అంటారు అలా ఉండాలంటే ఏం కావాలి మనస్సు పరమాత్మ ఎందు నిలిచి ఉండాలి అంటే దానికి ఎవరు సహకరించాలి శరీరం సహకరించాలి అబ్బా అవుతుందండి అన్నం తిన్నకి ప్రార్థన చేయవయ్యా అని శరీరం అందనుకోండి ఏం చేస్తుంది ధ్యానం దప్పవుతుంది మొదలు వాటర్ తీసుకురా తర్వాత ధ్యానం చేస్తాం పిరి పిరేస్తుంది మందు తీసుకురా నిద్ర వస్తుంది పడుకోని లేతాం శరీరం సహకరించకుంటే నీవు ధ్యానం చేయగలవా మనస్సు భగవంతుని ఎందు నిలవాలంటే శరీరము కూడా సహకరించాలి శరీరం సహకరించాలంటే దానికి ఉండేటువంటి సౌకర్యాలను తగ్గించాలి కదా నిద్రపోవాలి అని నిద్రపోవద్దు ఇలాగే ఉండు నువ్వు ఆహారం తీసుకోకు ఇలాగే ఉండు పదనా వాటిని చూడకు కళ్ళు మూసుకో వినకు చెవులు మూసుకో తినకు నోరు మూసుకో శరీరాన్ని తప్పింపచేయటాన్ని తపస్సు అంటారు అంటే ఏమిటి ఆహారం తీసుకో బాగా కాదు కొద్దిగా తీసుకో కొద్ది ఆహారం తీసుకుంటే నిద్ర రాదు మనస్సు అక్కడే ఉంటుంది శరీరానికి అందవలసిన సౌకర్యాలను తగ్గించటాన్ని తపస్సు అంటారు తపింప చేయుట శరీరాన్ని బాధ పెట్టాలి శరీర సౌకర్యాలు ఇస్తే ఇంకా భగవంతుడు ఎక్కడ మూడు బుడలా తింటాను కమ్మగా పంట ఇంకా దేవుడు ఎందుకు నాకు పూజ ఎందుకు భగవంతుడిని సేవ చేయాలన్నా భగవంతుణ్ణి ధ్యానం చేయాలన్నా భగవంతుణ్ణి పూజించాలన్నా మనస్సు పరమాత్మ ఎందు నిలవాలన్నా శరీరం యొక్క సహకారం కావాలి దాని సహకారానికి శరీరం తపించబడాలి అనుకున్నంత ఆహారము ఇవ్వద్దు అనుకున్నంత నిద్ర ఇవ్వద్దు అలాగే చలి ఎండ వాన తట్టుకోవాలి చలికాలంలో గొంతులు నీళ్ళను నిలబడి తపస్సు చేయాలి వేసవి కాలంలో నాలుగు ఎవరు నాలుగు అగ్నులు పెట్టుకొని పైన సూర్యుడు తపస్సు చేయాలి ఇక వర్షాకాలంలో వానలు ఎవరు తపస్సు చేయాలి అంటే శరీరానికి సౌకర్యాన్ని ఇవ్వకు శరీరానికి ఇవ్వకు శరీరానికి సంతోషాన్ని ఇవ్వకు అవి ఇస్తే మనస్సును లాక్కుంటుంది బుద్ధిని లాక్కుంటుంది శరీర సేవ చేయటానికే మీరంతా ఉన్నారన్న భావన పెంచి పరమాత్మను మరిపిస్తుంది అందువల్ల మనస్సును భగవంతుని ఎందు నిలపటానికి కావలసిన రీతిలో శరీరాన్ని మలచుట తపస్సు పరమాత్మందు మనస్సు ఉంచుట ధ్యానం ఒకటి మనస్సుది